హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈక్వల్ టీచర్. నేను మీ ఎవరిని ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కంటే ముందు డిటాక్స్ జ్యూస్ అంటే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా తీసుకోవడం జరిగింది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పైకి వెళ్తే నిమ్మకాయలు కొంచెం ఎదిగి ఉన్నాయండి, కలర్ మారి. ఇంకా ఒక 12 వరకు కొయ్యడం జరిగిందండి. ఇంకా లంచ్ రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు పాలకూర కోసం నేను ఇక్కడ 1/3 కప్పు కందిపప్పు తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఆ రెండు వాష్ చేసేసుకుని 1/8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా. 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నా. 1 టీ స్పూన్ పసుపు పాలకూర శుభ్రం చేసుకుని యాడ్ చేసుకుంది. ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 3 to 4 విజిల్స్ వేయించేసుకున్నాను. ఇంకా పప్పు చక్కగా ఉడికిపోయిందండి. మెతుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇన్నిలో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 8 మిర్చి, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేయించుకుని తర్వాత పసుపు కారం కూడా వేసుకుని అది వేసుకున్నామంటే మనం మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమం యాడ్ చేసేసుకుంటాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లోనే 1-2 టీ స్పూన్లు చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటామండి. చింతపండు జ్యూస్ బదులు మొత్తము మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా 2 నిమిషాలు మరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండేటువంటి పుట్నాలు దోసకాయ పచ్చడి కోసం మనం ఇక్కడ పుట్నాలు యూజ్ చేస్తామండి. పుట్నాల ప్లేస్ లో మీరు పల్లీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. తవా పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 8 నుంచి 10 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అదేవిధంగా 5-6 మెంతి గింజలు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తామండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పుట్నాలు 1/4 కప్పు యాడ్ చేసేసుకున్నానండి. పుట్నాల ప్లేస్ లో మీరు పల్లీలు కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పుట్నాలు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి పల్లీలు యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్ లోకి తీసేసుకుంటున్నామండి. తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. అదేవిధంగా 1 గుప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి. 1 రెబ్బ చింతపండు యాడ్ చేసేసుకుని కొంచెం చల్లనిస్తాం అనమాట. ఈలోపు తవా పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులు కచ్చపచ్చా దంచుకుని 5-6 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 8 మిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తాము. ఈలోపు మనకి మిక్సీ జార్లో తీసుకుని కూడా చల్లారు ఉంటుంది. దోసకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. చాలా ఫైన్గా తరుక్కుని పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగానండి ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకున్నాం కోర్సుగా. దాంట్లో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేగిన తాలింపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేయడమేనండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముల్లంగి ఫ్రై కోసం ముల్లంగి పైన పీల్ తీసుకుని మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుంటామండి. కట్ చేసుకున్న తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాం. 8 నుంచి 10 వెల్లుల్లి డబ్బులు కచ్చపచ్చ దంచుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 8 మిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వెమ్మటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనిస్తామన్నమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం తీసేటప్పటికి ముక్క కొంచెం వడిలి చక్కగా వేగి ఉంటుందండి. ఇప్పుడు మనము దీంట్లో 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటాము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకుంటాం అనమాట. దగ్గరగా అయిపోతుంది కర్రీ. మనం వేసినప్పటికీ ఇప్పటికీ బాగా ఒడిపోయినట్టు అయిపోతుంది. ఇంకప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా వేడివేడిగా మనం సర్వ్ చేసేయడమేనండి. చాలా మంది ముల్లంగిని చేయటానికి అవాయిడ్ చేస్తారండి, బికాజ్ అది స్మెల్లీగా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ విధంగా ఫ్రై చేసి చూడండి, అది స్మెల్ అనేది ఉండదు. వైట్ రైస్ లో కలుపుకోవడానికి కానీ లేదా పప్పు మీద నంచుకోవడానికి బాగుంటుంది. ఇంకా లంచ్ టైం అయిందండి, ఇంకా సర్వ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.